టాలీవుడ్ బ్యూటీ సమంత తెలంగాణలో తరచూ పర్యటిస్తుండటంతో పాటు తెలంగాణ చేనేత వస్త్రాలకు ప్రచారకర్తగా వ్యవహరించడంతో ఆమె రాజకీయాల్లోకి వస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె అక్కినేని కోడలుగా మారుతుండటంతో సినిమాలకు గుడ్ బై చెప్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె తెలంగాణ నుండి అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తుందని ప్రచారం సాగుతోంది. సమంత ఎక్కడ నుండి పోటీ చేస్తుందో క్లారిటీ లేదు, కానీ అధికార పార్టీ మాత్రం ఆమె ఎక్కడ నుండి పోటీ చేస్తే బాగుంటుందో ఒక క్లారిటీతో ఉన్నారని తెలుస్తోంది. సమంత పార్టీలో చేరితే ఆమెకు సికింద్రాబాద్ స్థానం కేటాయించాలని టీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ తన తండ్రి దగ్గర ప్రపోజల్ పెట్టారట. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, సమంత ఎలాగో క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ మైనారిటీలు ఎక్కువగా ఉండే సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుందట. అయితే ఇది కేటీఆర్ తీసుకున్న నిర్ణయం కావడంతో ఇందుకు కేసీఆర్ కూడా అడ్డు చెప్పకపోవచ్చని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అంతా అనుకున్నట్టు జరిగితే ఒకప్పుడు కాంగ్రెస్ తరఫున సహజ నటి జయసుధ ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ సీటు టీఆర్ఎస్ పార్టీ తరఫున సమంత సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి ఈ వార్తలో ఎంత నిజముందో. ఏది ఏమైనా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.